हेलो ऑल वेलकम टू माय चैनल मा ट्रिप तिरुपति फ्रम हैदराबाद हैदराबाद काचीगुड नीचे वेंकटाद्रि एक्सप्रेस सो मा फैमिली मेंबर्स अंदर रेडी मा फैमिली फोर मेंबर्स एंड आल्सो मामय्य वाला फैमिली फोर मेंबर्स मामय्य अत्तय्य एंड इद्दरु पिल्ललु सो मामय्य भू सो मादे सेकंड एसी कंपार्टमेंट रेडी सो मा लगेज तीसुकोनी मोत्तम एक्केसाम पैकी अंदुलो सो फुल रश ट्रेन मोत्तम क्राउडेड एंड అందరు ఫోన్ పట్టుకుని బిజీ అయిపోయారు. ట్రైన్ లో ఏం చేస్తాం ఏం చేయము ఇక ఇట్లా ఉంటుంది అద్దం. వాళ్ళిద్దరు కాలేజ్ కూర్చున్నారు ఫోన్ పట్టుకున్నారు అమ్మాయి ఫోన్ కూర్చొని మాట్లాడుతున్నాడు. అండ్ కొంచెం సేపు అయ్యాక డిన్నర్ టైం. ట్రైన్ లో త్వరగా తినాలి కదా సో ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాం డిన్నర్. सो इंट्लो प्रिपेर चेसिन डिनर तिनेसी चकचका तिनेसी पडुकुन्नाम. पडुकोनि मार्निंग लेवगाने ओक स्टाप लो आपारु तिरुपति राकमुंदे. आ वेदर मात्रं ब्यूटिफुल गा उंदी. आ सीनरी आ ग्रीनरी चाला बागुंदी. सो आ तर्वात तिरुपतिकि चेरामु. तिरुपति नुंचि तिरुमलकि वेल्लालि कदा. तिरुमलकि नेनु चंदन मा वैफ इद्दरमे स्टेप्स थ्रू वेल्लामु. मीता अंदरु वेहिकल लो टाटा सुमो. टाटा सुमो हैदराबाद चूडकुंडा चालू लेपिन कदा. सो तिरुपति लो मात्रं टाटा सुमोस इंका उन्नायि. एंदुकंटे ఒక లాంగ్ ఫ్యామిలీ వెళ్ళాలంటే కష్టంగా వెళ్ళాలి. సో టాటా సుమోలో ఈజీగా వెళ్ళొచ్చు. సో టాటా సుమోలో వాళ్ళందరూ మాత్రం పైకి తిరుమలకి వెళ్ళారు. మేము మాత్రం ఇద్దరం కాలి నడకన తిరుమలకి చేరుకున్నాము. సో తిరుమలకి చేరుకోవాలంటే ఫస్ట్ అలిపిరికి వెళ్ళాలి. అలిపిరి నుంచి మనకు స్టెప్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ మొక్కుతుంటారు, దీపాలు వెలిగిస్తుంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతారనమాట. మొత్తం మనకి 3550 స్టెప్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు చాలామంది పూజ చేస్తుంటారు, ఒత్తులు కాల్చుకుంటారు, దీపంకి మొక్కుతుంటారు. ఇంకా అలానే స్టార్ట్ అవుతుంటారు గోవింద నామాలతో పాటు. సో ఇదే అండి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి. మనకి చూస్తున్నారు కదా రోడ్డు కనబడుతుంది. అందరు స్టార్ట్ అవుతున్నారు. పబ్లిక్ మాత్రం చాలా ఉంది. ఇది మాత్రం వెళ్ళేదారు గోశాల కూడా ఉందన్నమాట అక్కడ. సో అది దాటాక నెక్స్ట్ పెద్ద పెద్ద డోర్స్ లాగా ఉంటాయి చూడండి. స్తంభం ఎంత పెద్ద పెద్ద ఎంట్రన్సెస్. సో ఈ ఎంట్రన్సెస్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ అక్కడొకటి ఉన్నాయి. సో స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఒకటొకటి స్టెప్స్ ఫస్ట్లో ఎంతూజియాజంగా కౌంటింగ్ చేసుకుంటూ ఎక్కాము. చాలామంది ఇట్లా బొట్లు పెట్టుకుంటూ వెళ్తుంటారు. పసుపు కుంకుమ కొంతమంది అయితే కర్పూరంతో వెలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ భక్తితో ఇలా చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో వాటర్స్ షాప్స్ అలా చాలా ఉంటాయి రిఫ్రెష్మెంట్స్ కోసం. ఎందుకంటే మొత్తం కంటిన్యూగా నడవలేదు కదా ఏం లేకుండా. సో వాటర్స్ మాత్రం క్యారీ చేయాలి కంపల్సరీ. వాటర్ అండ్ ఫుడ్ కూడా మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఎంత దూరం వస్తుంది అని. సో అట్లీస్ట్ 250 స్టెప్స్ కంప్లీట్ చేశాము. 250 స్టెప్స్ కంప్లీట్ చేశాక మళ్ళీ పైకి వెళ్తూ 500 ఇంకా అంతే కాలి. చూసాక చుట్టూ స్టెప్స్ ఉన్నాయి. అండ్ స్టెప్స్ చుట్టూ పక్క పక్క సైడ్కి స్టాల్స్ అవన్నీ చాలా ఉన్నాయి కదా. చిన్న అయితే ఫుల్ అలసిపోయింది. ఎక్కుతుంది తాగుతుంది ఎక్కుతుంది తాగుతుంది. లెమన్ జ్యూస్ పట్టుకొస్తుంది. ఎనర్జీ డ్రింక్ తాగితే మాత్రం మస్తు రిఫ్రెష్ అవుతున్నాము. నిమ్మకాయ అయితే మామూలుగా కాదు. లెమన్ జ్యూస్ తాగితే బాగుంది. హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ అయిపోయినాయి. ఇంకో హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ ఉన్నాయి. ఇంకా 1750 స్టెప్స్ ఉన్నాయి. బాగుంది. నీకు ఎట్లుంది ఫస్ట్ టైం కదా ఇక్కడ? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను సెకండ్ టైం. సో అలా ప్రతి ఇది వచ్చేసి గాలిగోపురం. గాలిగోపురం అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ రీచ్ అయినట్టు అనమాట. సో గాలిగోపురం దాటాక రిఫ్రెష్మెంట్ కోసం హోటల్స్ ఉంటాయి. చాలామంది ఫుడ్ తింటుంటారు. సో ఆల్మోస్ట్ హాఫ్ స్టెప్స్ కంప్లీట్ అనమాట ఇక్కడ. ఒక 50 స్టెప్స్, ఒక 100 స్టెప్స్ ఎక్కడము, ఏదో ఒక జ్యూస్ లోపల గేయడమే. సో మేము మాత్రం లిక్విడ్స్ తప్ప వేరే ఫుడ్ ఏం తినలేదు. మళ్ళీ హెవీ అయిపోతే నడవలేమని. సో లిక్విడ్స్ చాలా తాగాము ఎందుకంటే ఎనర్జీ రావడానికి. సో
ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ కంప్లీట్ అయ్యాక మాత్రం స్టెప్స్ అనేది తక్కువ ఉంటాయి, నడిచేవే ఎక్కువ ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా స్టెప్స్ అక్కడొకటి అక్కడొకటి ఉంటుంది. సో తర్వాత మనకి రోడ్ కనబడుతుంది, వెహికల్స్ వెళ్ళే దారి కనబడుతుంది, స్టెప్స్. సో ఆ రోడ్ పై నుంచి వెళ్ళలేం కాబట్టి సో అండర్ గ్రౌండ్గా పెట్టారనమాట వీళ్ళు ఇక్కడ. సో ఊడికి డిస్టర్బెన్స్ అవ్వకుండా రోడ్ వెహికల్స్కి. సో స్టెప్స్ అనేది చాలా తగ్గిపోతుంటుంది, నడవడం వే అనేది చాలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ అని చూపించారు మాకు అక్కడ నడిచేటప్పుడు మాత్రం. ఆ స్టెప్స్ 1750 స్టెప్స్ అయిపోయాక 8 కిలోమీటర్స్ వాక్ అని చూపెట్టారు. సో 8 కిలోమీటర్స్ నడుచుకుంటూ నడుచుకుంటూ అలానే వెళ్తున్నాము. ఇది వచ్చేసి పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ దర్శనంకి టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా, వాక్ చేసుకుని వచ్చే వాళ్ళకి కూడా టోకెన్స్ ఇస్తుంటారు, దర్శనం టోకెన్స్. అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ మనకి నడిచే దారిలో చాలా జంతువులు ఉంటాయంటారు. జింక చూస్తున్నారు కదా, జింక కనబడింది, ఒక జింక కనబడింది, వేరే ఎక్కువ లేవు. ఎందుకంటే పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు ఆ రోజు, ఎందుకంటే హాలిడేస్ వచ్చాయి కాబట్టి. ఎంత పబ్లిక్ అంటే బాపరే, తట్టుకోలేము అసలుకి. జింక మాత్రం ఒకటి కనబడింది, తర్వాత స్క్విరిల్స్ అయితే 2 కనబడ్డాయి. ఆ స్క్విరిల్స్ డిఫరెంట్ కలర్లో ఉంది, ఎప్పుడు చూడడం అసలు మనం హైదరాబాద్లో అలా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి స్క్విరిల్స్. ఆ పబ్లిక్ని చూసి కూడా భయపడుతున్నాయి అసలుకి. ఆ రోజు 3 డేస్, సాటర్డే సండే మండే, మండే గాంధీ జయంతి ఉంది, హాలిడే వచ్చింది కాబట్టి పబ్లిక్ మాత్రం విపరీతంగా ఉన్నారు. ఫ్రీ దర్శనం అయితే మాత్రం 48 అవర్స్ అన్నారు, తర్వాత మళ్ళీ 36 to 37 అవర్స్ అవుతుందన్నారు. సో మేము మాత్రం 300 రూపీస్ దర్శనంలో వెళ్ళాం కాబట్టి మాకు త్వరగా ఆల్మోస్ట్ లైక్ 3 to 3.5 అవర్స్లో అయిపోయింది మాకు దర్శనం. లేదంటే ఒకవేళ టికెట్ 300 రూపీస్ దర్శనం టికెట్ లేకపోతే మాత్రం ఫ్రీ దర్శనంలో ఉండాలి. ఫ్రీ దర్శనం అంటే ఆల్మోస్ట్ లైక్ 2 డేస్ మనం ఆ క్యూలోనే ఉండాలి. ఆ వెదర్ చూడండి ఎంత బాగుందో, గ్రీనరీ అబ్బా బాబా చాలా. కానీ హీట్ మాత్రం చాలా ఉంది, ఎందుకంటే మనకి అక్టోబర్లో కూడా ఆల్మోస్ట్ లైక్ సమ్మర్ లాగా ఉంది మనకి అక్కడ ఈసారి. సో ఇక్కడ వచ్చేసాక కొంచెం మెయిన్ రోడ్ పైన లైక్ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వెళ్ళాలి, వెహికల్స్ పక్కన చెల్తుంటాయి. ఆ ఫీలింగ్ అనేది సూపర్గా ఉంటుంది, బాగుంటుంది నడుచుకుంటూ వెళ్తే మాత్రం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇంతవరకు వెళ్ళలేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ టైం వెళ్తే నడుచుకుంటూ వెళ్ళండి. ఇప్పటికి చాలాసార్లు వెళ్ళాలి అనుకున్నా నడుచుకుంటూ వెళ్ళకపోతే మాత్రం నడుచుకుంటూ వెళ్ళండి. చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, అసలుకి ఫుల్ ఆన్ క్రౌడ్. సో ఇది యాక్చువల్లీ నాకు సెకండ్ టైం అనమాట నడుచుకుంటూ వెళ్ళడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అంత మరీ అంత లేకుండే క్రౌడ్, నార్మల్ లైక్ వీక్ డేస్లో వర్కింగ్ టైంలో వెళ్ళామన్నమాట. సో సెకండ్ టైం కాబట్టి ఫుల్ క్రౌడ్, హాలిడేస్లో వెళ్ళాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఎక్కేటప్పుడు వ్యూస్ మాత్రం దూరంగా చూడండి, వెహికల్స్ కిందికి వెళ్తున్నాయి లైన్గా ఒకటి ఇంకా ఎంత క్రౌడ్ అంటే అర్థమవుతుంది కదా మీకు. ఆ వెహికల్స్ చూస్తుంటేనే ఎంతమంది ఉన్నారు పైన, వాళ్ళు దర్శనం అయిపోయి వెళ్తున్నారు, మేము దర్శనం కోసం వెళ్తున్నాము పైకి. చూడండి లైన్గా కార్స్, కానీ ఆసమ్ ఫీలింగ్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్తే మాత్రం. ఇదంతా వాకింగ్ వేని, ఇదంతా స్టెప్స్ లేకుండా. సో అందరూ 3550 స్టెప్స్ అనుకుంటే ఓన్లీ 3500 కదా అనుకుంటారు. 1750 స్టెప్స్ అయ్యాక వాకింగ్ డిస్టెన్స్ చాలా ఉంటుంది. స్టెప్స్ అక్కడొకటి మాత్రమే కనిపిస్తాయి, అక్కడ ఎప్పుడో ఒకసారి కనబడతాయి, కనబడవసరికి స్టెప్స్. సో వాకింగ్ డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ అని చూసాము. అక్కడ కనబడుతుంది కదా అది వచ్చేసి మోకాళ్ళ పర్వతం. మోకాళ్ళ పర్వతం ఎక్కామంటే ఇంకా ఆల్మోస్ట్ పైకి రీచ్ అయినట్టే తిరుమలకి. అంటే మోకాళ్ళ ఎత్తు వరకు ఉంటుంది అన్నమాట అది ఎక్కడం. సో చాలామంది, కొంతమంది 5 స్టెప్స్ ఎక్కుతారు, కొంతమంది 11 స్టెప్స్ ఎక్కుతారు, మోకాళ్ళ పైన ఎక్కుతుంటారు. సో నేను మాత్రం ఒక ఆల్మోస్ట్ చాలా స్టెప్స్ ఎక్కాను, ఆల్మోస్ట్ ఒక 20 స్టెప్స్ వరకు ఎక్కుంటాను అనుకుంటున్నాను మోకాళ్ళ పైన. ఎగ్జాక్ట్ కౌంట్ చేయలేదు నాకు ఎంతవరకు అయిందో అంతవరకు మోకాళ్ళ పైన ఎక్కేసి తర్వాత సక్సెస్ఫుల్గా ఆల్ స్టెప్స్ అన్ని స్టెప్స్ ఎక్కేసాం పైకి వచ్చేసాం ఇప్పుడైతే. సదన ఎట్లుంది ఎక్స్పీరియన్స్? సో పైకి ఎత్తు వచ్చేసాం ఇప్పుడు. రెడీ ఫర్ దర్శన్, నాలెడ్జ్ గో ఫర్ దర్శన్.